మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణలో ఏం జరుగుతుందంటే, రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు చేసింది పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ వాళ్ళ అక్రమ సంపాదనతోటి కొన్ని ఛానళ్లకు, కొన్ని పత్రికలకు, కొన్ని యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజల మనసుల్ని డైవర్ట్ చేస్తూ, వాళ్ళ ఆలోచనల్ని డైవర్ట్ చేస్తూ, కట్టు కథలతోటి, తప్పుడు వార్తలతోటి ప్రతిపక్షాల మీద విమర్శలే చేస్తూ, అవే నిజం అని చెప్పే విధంగా కనికట్టు చేస్తూ అధికారంలో రావడం కోసం పనిచేస్తున్నాయి మిత్రులారా. అవేందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి మిత్రులారా. గిది వెలుగు పేపరు. ఈ వెలుగు పేపరు ఏమని జీవితంలో వెలుగు నింపిందో నాకు తెలియదు. కానీ మొన్నటి వరకు బీజేపీ పార్టీ కోసం పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కూడా ఈ పేపరే పనిచేసింది. ఇది ఎవరి జీవితంలో వెలుగు నింపలే, కాంగ్రెస్ జీవితంలో వెలుగు నింపి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో రావడం కోసం తప్పుడు వార్తలు కట్టు కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజల జీవితాల్లో చీకటి చేసింది. ఈ వెలుగు పేపర్ అనేది తెలంగాణ ప్రజల జీవితాలను చీకటి చేసినటువంటి పేపర్ ఏనుందంటే అది వెలుగు పేపర్ మిత్రులారా. ఒకసారి ఈ పేపర్ను చూడండి మిత్రులారా. 13 ఏళ్ల తర్వాత వాపస్ వస్తున్నా నేను ఏదో ఎలగబెట్టినట్టుగా ఆయనను పెద్దగా చూపిస్తూ బీఆర్ఎస్ పని అయిపోయినట్టుగా, బీఆర్ఎస్ పని అయిపోయిందని కడియం శ్రీ గారు చెప్పాలి. ఏ రోజున జెండా మూసిన మగమైన బీఆర్ఎస్ పదం మీద పదవులు దొబ్బినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకా అసలు వీళ్ళు పింఛన్లు తీసుకున్న వయసులో వీళ్ళకి పదవులు ఇచ్చారు. ఆ వీళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పెద్దగా పెద్ద పెద్ద పేజీలలో పెద్ద పెద్ద స్పేస్లు ఇస్తూ, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నా చెంచల్ కూడా జైలుకే, రేవంత్ రెడ్డి వాళ్ళది ఒక స్టేట్మెంట్, బీఆర్ఎస్ ఆగమైంది. ఇగో ఇది ఒకసారి చూడండి. ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక్కడ బీఆర్ఎస్ ఆగమైంది, ఇక్కడ బీఆర్ఎస్ లేదు ఇదికి వచ్చిన. ఇగో కేటీఆర్ నన్ను పిచ్చడు చేసిడు అని, ఫోన్ ట్యాపింగ్ అని, లిక్కర్ స్కామ్ అని, సంబంధం లేనటువంటి తప్పుడు కథనాలతోటి తెలంగాణ ప్రజల్ని ఏమరుస్తూ. మిత్రులారు ఒక్కసారి ఆలోచించండి, ఈ పేపర్లో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఒక్క వార్త ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, గత ప్రభుత్వం మీద విషం నిమ్ముడు తప్ప తెలంగాణ ప్రజలకు పైసా ఉపయోగం ఉందా? ఈ మెయిన్ పేజీల ఒక్క వార్త చూపిరు, నాకు ఒక్క వార్త చూపిరు. ఇవే కాదు మిత్రులారా, ఇక పోతే నిన్న ఒక ఛానల్ సిద్దిపేటకు వచ్చింది. ఆ ఛానల్ ఎవరిదో మీకు తెలుసు, ఆర్టీఏ పేరుతోటి వాణ్ణి వీణ్ణి బ్లాక్ మెయిల్ చేసినటువంటి ముండా మూపి రేవంత్ రెడ్డి ఆ ఛానల్. ఆ ఛానల్లో నిన్న హరీష్ రావు మీద విపరీతమైన ప్రాపగండ. నాకు తెలుసు ఆ ప్రోగ్రామ్ అంతా ఆ ముండా మూపి రేవంత్ రెడ్డి కన్సర్న్ లోనే జరిగింది. ఆ రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఆ సమస్యను ఎక్కడ నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టుంటాడు, ముప్పును తీర్చేవాడై ఉంటాడు. కానీ ఆ సమస్యను నిండా ముంచిన ముద్ద ఇవి, ముండమోపివి నువ్వే అన్న సంగతి మర్చిపోయినావు రేవంత్ రెడ్డి, మర్చిపోయినావు. ఖచ్చితంగా దీని మీద నువ్వు చేసినటువంటి ద్రోహం, నువ్వు చేసినటువంటి పాపానికి సాక్ష్యం నేను. దాని మీద నీకు ఖచ్చితంగానే కౌంటర్ గట్టిగానే ఉంటది. జర్రంత టెన్షన్ పడకు. ఇక చెప్తా, నిన్న ఏమంటారు ఆ ఛానల్లో, హరీష్ రావు ఈ జాగాను కబ్జా చేసిండని మొదటి ఎలిగేషన్. ఈ జాగా 13 ఎకరాల 12 గుంటలు, దాదాపు 7 అమ్మిర్రు. ఆ 7 ఎవరినన్నా తీసుకొచ్చి మమ్మల్ని భయపెట్టించో బెదిరించో కబ్జా చేసిండని చెప్పే దమ్ముందా మీకు? దమ్ముందా? ఎందుకంటే మేము వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో మాట్లాడింది, రికార్డు కూడా చేసిన, నా దగ్గర రికార్డు ఉంది, వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతూ అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా కబ్జా చేయాలే, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసిపోయారు. ఎక్కడ కూడా కబ్జా చేయలే. హరీష్ రావు లాంటి ఎక్కడ కబ్జా చేయడు రాబాయ్. మీలాంటి కుక్కలు మరిగితే హరీష్ రావు గొప్పతనం ఏందో బయటకు వస్తుంది. అది కూడా మీకు చెప్తా, ఇంకో ఎలిగేషన్ ఏంది, ఈ ఇష్యూ ఇట్లా సక్క ఎందుకు లేదు గీడ అని. మరి గీడ ఎందుకు ఒంకరు ఉన్నది? గీడంటే హరీష్ రావు కబ్జా చేసి, మరి గీడ ఎందుకున్నది? ఎక్కడన్నా ప్రాజెక్ట్కి ఎట్లా అవైలబిలిటీ ఉంటే, ఎక్కడ కరెక్ట్గా ప్రాజెక్ట్ నిలబడతా అనుకుంటే అక్కడ మార్చుకుంటారు. అంతేగాని హరీష్ రావు వచ్చిండనో ఇంకోటనో ఉండదు. 2016 కంటే ముందు ఇచ్చినటువంటి పేర్లు
అంతకన్నా ముందు చేసినటువంటి సర్వేనే ఎక్కడ కూడా మారలే. గదే నోటిఫికేషన్ ఆ పేపర్ ఎవడు మార్చాడు. 2016 నాడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఎంతైతే జాగా ఉంటుందో, ఎంతైతే సర్వే నెంబర్ ఉంటుందో, ఎంతైతే కన్సర్ట్ ఉంటుందో అంతకు ఇంచు అటు ఇటు కాలే, ఉన్నది ఉన్నట్టుగానే తీసుకున్నారు. ఇక్కడ అలైన్మెంట్ ఎక్కడ కూడా తప్పుడు జరగలే, మార్చలే. 2016 కంటే ముందున్నటువంటి అలైన్మెంట్ ఇప్పుడు కూడా అట్లే ఉంది, ఎక్కడ మార్చలే. ఇంకేమన్నాడు, అలైన్మెంట్ మార్చిన అన్నాడు. తెలివి ఉండాలి కదా, లీగల్ గా సోయి ఉండాలి కదా, ఇంజతన్న ఉండాలి కదా. కనీసం వచ్చి ప్రాపగండ చేసిపోతుందంటే ఈ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ఎన్ని అన్నా పడతారు, మేము గిట్లే ప్రాపగండ చేసుకుంటామంటే ఇక నడవదిగా. ఇక నడవది రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఏమనంటే నోటీసులు పంపిస్తావు, నీ చెంచాలతోటి సంపిపిస్తా అని బెదిరిపిస్తావు, కేసులు వెప్పిస్తావు. శుక్రవారము గురువారము మేఘం తీసుకొచ్చి తలకాయని కోసి నా ఆఫీసులు ఇచ్చేసిపోతావు. గీతగానే నీకు ఎక్కువ ఏమైనా చేయగలవా, గీతగానే ఎక్కువ ఏమైనా చేయగలవా? మా పిల్లలు నిన్న జయించరు, సీసీ వేపించరు, ఇక మళ్ళీ గిట్లా చేశారు, అన్ని సీసీలు వచ్చినాయి. ఆడియోలు కరెంటు పోయినా సీసీలు వస్తాయట, గుర్తు పెట్టుకోరు. మేకలు కోసుడు, బెదిరించుడు, బంద్ చేసుకో రేవంత్ రెడ్డి, బంద్ చేసుకో ఫస్ట్. ఇకపోతే ఇది చూడు, ఇక్కడ ఎక్కడ అలైన్మెంట్ జరగలే, ఎవరి జాగా కబ్జా చేయలే, కబ్జా చేయలే. నేను ఇంతకుముందు కూడా అన్నా, కుక్కలు మురిగితేనే సింహం గొప్పతనం తెలుస్తుంది అని, గర్జన విల్వెట్టుకుంటూ తెలుస్తుంది అని. కనుకనే చెప్తున్నా, ఈ 13 ఎకరాల 12 గుంటల జాగా హరీష్ రావు కబ్జా చేయడు. హరీష్ రావు లాంటి వాడు నా లాంటి వాడిని ఫోన్ చేసి, తమ్మి నాకు 10 ఎకరాలు కావాలంటే కన్ను మూసుకొని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు ఆడాడ కలిపి 18 ఎకరాలు ఆస్తున్నది, వెంటనే పోయి రిజిస్ట్రేషన్ చేసిస్తా, గంధ పెద్ద నాయకుడు అడిగిండు అని. అట్లాంటి వాళ్ళు నాట్లాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు. గాయన కబ్జా చేయాల్సిన అవసరం ఎందురా మునమోపులారా. ఇంకో విషయం చెప్తా ఇది చూడురి, ఇది చూడురి, ఇదేమో తెలుసా, తెలుగు చాలా మందికి చూడురి. బీఫార్మసీ, నేను మెడికల్, నేను మంత్రిగా ఉన్నా హెల్త్ మంత్రిగా ఉన్నా నా సిద్దిపేటలకు మెడికల్ కాలేజ్ రావాలని, బీ ఫార్మసీ రావాలని, నా పిల్లలు సిద్దిపేటలు చదువుకోవాలని, వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చదువుకోవాలని హరీష్ రావు, మళ్ళీ చెప్తున్నా, తన మిత్రులతోటో తనకు తెలిసిన వాళ్ళతోటో ఫోన్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ఈ జాగా ఓనర్కి డబ్బులు ఇచ్చి కొని బీ ఫార్మసీ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా 6 ఎకరాలు ఇప్పుడు కోటి ఉంటే దాదాపు, అంటే 6 కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఆలోచన చేయకుండా, కనీసం ఇది నేనే చేసినాను ఎక్కడ చెప్పకుండా బీ ఫార్మసీకి ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర హరీష్ రావుది, ఉచితంగా ఇచ్చిన చరిత్ర హరీష్ రావుది. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి జాయను బీ ఫార్మసీకి ఇచ్చి నా పిల్లలు బాగా చదువుకోవాలి, నాకు ఈ గడ్డ మీద ప్రేమ ఉంది, మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలి, బీ ఫార్మసీ తెచ్చుకోవాలి, నర్సింగ్ తెచ్చుకోవాలి అని హరీష్ రావు అనుకుంటే, ఈ ముండమోపి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న కాలేజీని తీసుకపోతుండు, ఇక్కడ ఉన్న కాలేజీని తీసుకపోతుండు. సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. కాలేజీని తరలించే ముండమోపి రేవంత్ రెడ్డి నా సిద్దిపేటకు సంబంధించినటువంటి సంస్థల్ని కొడంగల్ కొట్టకపోయే దొంగ రేవంత్ రెడ్డి. ఈ జాగా తన మిత్రులతోటో తనకు తెలిసిన వాళ్ళతోటో కొన్ని డబ్బులు తిప్పించి కొనిపించి ఫార్మసీకి ఫ్రీగా ఇచ్చిన చరిత్ర హరీష్ రావుది. అలాంటి హరీష్ రావు ఈడ కబ్జా చేసినట్టు సిగ్గుండాలి కానీ. ఇకపోతే జన్యునిగా కొన్ని సంఘటనలు జరుగుతాయి అక్కడ, సుడాకు సంబంధించి కానీ ఇంకోటి కానీ. ఇంతకుముందు మాట్లాడిండు నాకు బామ్మర్ది అవుతాడు రాజు అని, 108 వ్యక్తి మంచోడు, బాధపడ్డాడు, అవమానాలు పడ్డాడు, కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆవేశంలో మాట్లాడి ఉండొచ్చు, కానీ తప్పుడు వ్యక్తి కాదు, హరీష్ రావు మీద వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు. నాతో మాట్లాడిండు, ఆ ఆడియో కూడా ఇంపేమంటే వినిపిస్తా, హరీష్ రావు మీద కోపం కాదు. వాస్తవంగా ఆయన కొంత అవగాహన కూడా లేదు. 123 చట్టం ప్రకారం ప్రభుత్వం కొంటే ప్రభుత్వం మళ్ళీ 2013 యాక్ట్ ప్రకారం వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలని ఉండదు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కడున్నా కూడా ఖాళీ జాగా, ప్రాజెక్టు ఉపయోగపడని ఖాళీ జాగా ఏదైనా ఉందంటే ఏ రైతు దగ్గర అయితే తీసుకుంటుర్రో ఆ రైతుకే ఇవ్వగలరని కోరుతున్నా. ఆ రైతుకే ఆ జాగాను ఇచ్చేయండి. అవసరం లేని జాగని, రైతు దగ్గర తీసుకున్నటువంటి జాగను దయించి ఆ జాగను అఫీషియల్ గా వాస్తవంగా 123 ప్రకారం జాగా తీసుకున్నాక, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు.
కానీ 2013 యాక్ట్ ప్రకారం అది 5 ఏళ్లలో అది వర్క్ చేయకపోతే, ఉపయోగంలోకి రాకపోతే వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగానే 123 ప్రకారం కూడా తీసుకున్న జాగాని చాలా మంది జాగాలు ఇలా వట్టిగానే ఉన్నాయి, అది కమర్షియల్ అవుతున్నాయి. దయించి ఆ జాగని వా రైతులకి అప్పచెప్పాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాస్తవంగా భూ నిర్వాసుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు అన్యాయ పడ్డారు, మోసపోయారు, ఘోషపడుతున్నారు. కొద్ది ఉన్న జాగాలని వాళ్ళకి అప్పచెప్తే కనీసం 100% అన్న మంచి చేసిన వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. దయించి ఆ దిశగా అడుగులు వేయండి. అట్లా వేయగలిగితే ఈడ ఒక దాదాపు 100 ఎకరాల జాగా కోల్పోయిన రైతులు ఆ సుడా దగ్గర కానీ ఇంకా చుట్టుపక్కల కానీ కొంత జాగా ఎవరైతే తీసుకున్నారో పాపం వాళ్ళ దగ్గర తీసుకున్నారో ఆ జాగా వాళ్ళకి అందుతుంది. దయించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే దయించి మళ్ళీ చెప్తున్నా తప్పుడు కథనాలతోటి, తప్పుడు వార్తలతోటి, అబద్ధాలతోటి తెలంగాణ ప్రజల్ని ఏమార్చి అధికారంలో రావాలని, ఇప్పుడు ఎంపీ సీట్లు గెలవాలని కొన్ని ఈ కాంగ్రెస్ బీజేపీ శక్తులు కుట్రలు వండుతున్నాయి. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. దయించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి సిద్దిపేటలో చెన్నిందిగా ఉంటే మాట్లాడు, నిజంగా అవినీతి జరిగితే మాట్లాడు, కానీ సమస్యకి నీకు సంబంధం లేనట్టు, ఆ సమస్యలో నీకు కుట్ర లేనట్టు, నువ్వు మోసం చేయనట్టు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది దాన్ని చాలా దారుణంగా నేను కౌంటర్ ఇస్తా. నేను గత తాలూకు ఆనవాళ్ళని గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆశీస్.